పరమశివునికి కుమార్తెలు ఉన్నారా ఈ ప్రశ్న వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుని సంతానంలో కుమార్తెల గురించి పెద్దగా విన్నది లేదు ఎవరూ చెప్పిందీ లేదు అంతెందుకు బ్రహ్మాది దేవతల్లో కుమారుల ప్రస్తావనే గాని కుమార్తెల ప్రస్తావన పెద్దగా కనిపించదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంతానంలో పుత్రుల గురించే ప్రముఖంగా ఉంటుంది బ్రహ్మ మానసపుత్రునిగా నారదుని కొలుస్తారు పార్వతీదేవి పరమేశ్వరుడు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు దేవతలకే విజయాన్ని అందించిన కార్తికేయుడు ఈ లెక్కన సృష్టి స్థితి లయకారులకు పుత్రికలు లేరని తెలుస్తోంది మరి నిజంగాడే శివుడికి కుమార్తెలు లేరా ఉన్నప్పటికీ పెద్దగా ప్రస్తావించడం లేదా ఒకవేళ ఉంటే కొడుకులను పూజించినట్లు కుమార్తెలను ఎందుకు పూజించడం లేదు శివుని కుమారులు పేరు ప్రఖ్యాతులు పొందినట్లుగా కుమార్తెలు ఎందుకు ఫేమస్ కాలేదు పరమేశ్వరునికి కుమారులతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారట మీరు నమ్మినా నమ్మకపోయినా మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు పైగా శివపురాణంలోనే ఈశ్వరుని కుమార్తెల గురించి ప్రస్తావన ఉందని చెబుతారు శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కుమార్తెల గురించి చెప్పారట ఇంతకీ పరమేశ్వరి కుమార్తెల జనన రహస్యమేంటి వాళ్ళ పేర్లేమిటి వాళ్ళెందుకు ప్రాచుర్యం పొందలేదు శివపుత్రికలు ముగ్గురు అశోకసుందరి జ్యోతి మానస ఈ ముగ్గురి జననం వెనక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని చెబుతారు పద్మపురాణంలో అశోకసుందరి జన్మరహస్యాన్ని పూర్తిగా వివరించారట అశోకసుందరి అంటే శోకం లేని అందమైన యువతి అని అర్థం ఆమెను స్వయంగా పార్వతీదేవి సృష్టించిందట తన ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి స్వయంగా అమ్మవారు అశోకసుందరికి రూపం పోసిందట పరమేశ్వరుడు వినాయకుడి తలను తుంచినప్పుడు అశోకసుందరి భయంతో ఉప్పులో దాక్కుందట అందుకని ఆమెను ఉప్పుగా భావిస్తారు వినడానికి విడ్డూరంగా ఉన్న గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అశోకసుందరిని కొలుస్తారు అక్కడ అశోకసుందరి కథ చాలా ప్రాముఖ్యం పొందింది జ్యోతి విషయానికి వస్తే ఈమె జననం వెనక రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి జ్యోతికి కూడా పార్వతీదేవే ప్రాణం పోసింది జగన్మాత తలలో వచ్చిన మెరుపే జ్యోతి అందుకే హిందువులు జ్యోతిని దీపానికి ప్రతిరూపంగా భావిస్తారని చెబుతారు ఇక పరమశివుడి తలలో ఉన్న నుంచి జ్యోతి ఉద్భవించిందని మరో కథనం ఉంది పార్వతీ పరమేశ్వరుల సంగమం ద్వారా జ్యోతి జన్మించిందని మరికొందరు అంటారు జ్యోతిదేవిని తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో పూజిస్తారు మరికొన్ని చోట్ల రాయికీగా సేవిస్తారు మానస విషయానికి వస్తే శివుడి వీర్యం పాముల తల్లి విగ్రహానికి తగలడం వల్ల మానస జన్మించిందని చెబుతారు అందుకే ఇమను కేవలం శివుని కూతురిగా పేర్కొంటారు ఈమె పాముల రాజు వాసుకి సోదరి అవుతుందని అంటారు తల్లిదండ్రులు భర్త నుంచి మానసకు పెద్దగా సుఖ సంతోషాలు దక్కలేదట అందుకే ఆమె కోపంగా ఉంటుందని బెంగాలీ కథల్లో చెబుతారు మానసను ఎక్కువగా బెంగాల్లో పూజిస్తారు అది కూడా వర్షాకాలంలో ఎందుకంటే వర్షాకాలంలో పాములు యాక్టివ్గా ఉంటాయి అలాగే పాము కాటు ఇన్ఫెక్షన్ చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు ఈశ్వరుని కుమార్తెల విషయంలో నిజానిజాలు ఏంటనేది పండితోత్తములు మాత్రమే చెప్పగలరు అయినా భారతదేశం సకల సంప్రదాయాలకు నిలవు ప్రాంతీయ ఆచారాలు నమ్మకాలకు ప్రాధాన్యత ఎక్కువ స్థానికంగా వందల ఏళ్లుగా కొనసాగుతున్న విశ్వాసాలకు ప్రాముఖ్యత ఎక్కువే బ్రహ్మదేవుడు దుర్యోధనుడు భీముడు హిడింబిలకు దేవాలయాలు కట్టి పూజించిన విశిష్ట సంస్కృతి మనది పరమేష్టి కుమార్తెల విషయం కూడా అలాంటిదే కావచ్చు